హలో, ఈరోజు నేను లైవ్కి ఎందుకు వచ్చానంటే ఒక పర్పస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైక్ సీరియస్దే అనుకుంటే ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ బిట్ సీరియస్ ఇష్యూ. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఈరోజు లైవ్కి. రీజన్ ఏంటి అంటే రాజా నరేంద్ర అనే పేరు మీరు ఎంతమంది విన్నారు రీసెంట్గా? నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పుడు లైవ్ వాచ్ చేసిన ఆరెంజ్ తర్వాత ఇది ఎంతమందికి స్ప్రెడ్ అయినా కానీ అవుట్ ఆఫ్ 10 పీపుల్లో ఓన్లీ 2 పీపుల్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే తెలుసని ఐ కెన్ బెట్ ఆన్ దిస్. ఎందుకంటే చాలామందికి పేరు వింటే స్ట్రైక్ అవ్వాల్సింది లేదు. ఇప్పుడు నార్మల్గా ఒక సెలబ్రిటీ పేరు చెప్పగానే మీకు ఓకే ఈజ్ ఈ మూవీలో యాక్ట్ చేశాడు ఆర్ ఎల్ సమ్ అదర్ థింగ్ అని మీకు స్ట్రైక్ అవుతుంది. అలా మీకు రాజా నరేంద్ర అని పేరు చెప్పగానే ఏమైనా స్ట్రైక్ అయిందా? దీనికి నేను అవుట్ ఆఫ్ 10లో ఓన్లీ 2 పీపుల్ మాత్రమే తెలుసు అని చెప్తున్నా. ఎందుకు ఈ పర్సన్ ఎవరు అనే దాని గురించి చెప్పడానికి లైవ్కి వచ్చా. అండ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ ఇప్పుడు మీకు అతను ఎవరన్నా తెలిస్తే యూ కెన్ కమెంట్ ఆన్ ది బిలో అన్నమాట. సో మెయిన్ పర్పస్ అతను ఎవరు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడే చెప్తాను. అండ్ నేను ఎందుకు లైవ్కి వచ్చాను అంటే నవడేస్ మీడియా చాలా వేస్లో వెళ్తుంది. అది కొన్ని మనకి మంచి చెప్పడానికి వెళ్తుంది, అట్ ది సేమ్ టైం కొన్ని మనకి తెలుస్తున్నాయి అబ్బా. అంటే ఎలా అంటే మన ఇండియాకి ఏదైనా సాధించి తీసుకొచ్చిన వాళ్ళవి కొన్ని దానివల్ల ప్రమోట్ చేస్తున్నారు, అండ్ కొన్ని అసలుకి తెలియట్లేదు. కొన్ని చిన్న చిల్లర విషయాలు కూడా మనకి మీడియా త్రూ పాస్ అవుతున్నాయి, స్ప్రెడ్ అవుతున్నాయి, ఇంకేదైనా అవుతున్నాయి. కానీ మన ఇండియాకి ప్రైడ్ తీసుకొచ్చే విషయాలు వెరీ రేర్ కేసెస్. ఎంత వైరల్ అంటే వేస్ట్ విషయాలు వైరల్ ఎలా అవుతున్నాయో అవి స్ప్రెడ్ అయినంత మన ఇండియా కోసం కష్టపడే వాళ్ళ పేర్లు స్ప్రెడ్ అవ్వట్లేదు. వై అని క్వశ్చన్ చేయడం కోసం. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఒక డిస్క్రిప్షన్ పైన పెట్టినట్టు రాజా నరేంద్ర అనే అతను ఎవరు అంటే వెరీ రీసెంట్లీ మన ఇండియాకి ఇంటర్నేషనల్ వైడ్గా బాడీ బిల్డింగ్లో 2 మెడల్స్ తీసుకొచ్చాడు. కానీ మీడియా ఎలాంటి సపోర్ట్ చేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు తన గురించి లైవ్కి వస్తున్నాను, తనే నా ఫ్రెండ్ అని అనుకోవడానికి అంటే నో, హీస్ నాట్ మై ఫ్రెండ్. అతను నాకు ముందు తెలీదు. నేను ఒక నార్మల్గానే ఫేస్బుక్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటుంటే విన్ అయింది అంటే అరే ఇదేంటి, ఏ పేపర్లో రాలేదు, ఎవరు చెప్పలేదు, అంత పెద్ద కాంపిటీషన్ విన్ అయ్యి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తను 14 ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 తనకి 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆ బాడీ బిల్డింగ్ దాని గురించి కష్టపడ్డాడు, చాలా చేశాడు. తను ఒక్కడి గురించే కాదు, ఈ పాయింట్ నేను ఎందుకు రేజ్ చేశానంటే చాలామంది కష్టపడుతున్నారు బట్ మీడియా త్రూ కానీ అది చాలా ఈజీ. దాని నుంచి ఒక ఎంత చెడు ఎట్లా వెళ్తుందో కానీ మంచి ఎందుకు వెళ్ళలేకపోతుంది? సో ఈ పర్సన్ అనే ఎవరైతే ఉన్నాడో రాజా నరేంద్ర అనే పర్సను ఏలూరు నుంచి ఎట్ ది సేమ్ టైం వెస్ట్ గోదావరిలో బర్త్ ప్లేస్ తంది. కాకపోతే హైదరాబాద్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 నుంచి తను జిమ్కి వెళ్ళడం కష్టపడడం స్టార్ట్ చేశాడు. మన ఇండియాలో ఈ బాడీ బిల్డింగ్లో మనకి రీసెంట్గా తెలిసిన వాళ్ళు ఎవరంటే ఠాకూర్ అనూప్ ఒక పర్సన్, అలాగే రోహిత్ మన అందరికీ తెలుసు. వరల్డ్ వైడ్గా వాళ్ళిద్దరు కాంపిటీషన్స్లో వెళ్ళి అలా మన అందరికీ తెలిసేలాగా చేసింది. కానీ చాలామంది బాడీ బిల్డర్స్ కష్టపడుతున్నా ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం? ఇంకా ఏంటంటే వాళ్ళు కష్టపడినా కానీ స్పాన్సర్షిప్స్ అలాంటివి ఏమీ వాళ్ళకి అందట్లేదు. ఎందుకు స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేయట్లేదు? ఎందుకు అవి ఒలింపిక్స్లో లేవనా? అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ స్పాన్సర్షిప్స్ ఇవి పక్కన పెడితే సెకండరీ ఒలింపిక్స్లో ఉన్న గేమ్స్కి ఉండే అంత క్రేజ్ ఈ బాడీ బిల్డింగ్ ఇంకా కరాటే ఇంకా ఇంకొకటి ఏంటి అంటే పవర్ లిఫ్టింగ్ ఈ మూడు ఒలింపిక్స్లో లేవు. బట్ స్టిల్ వాటి గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన ఇండియాకి ఒక గొప్ప పేరు తీసుకురావడం కోసం. కానీ దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మనం ఏదైనా ఉందంటే ఎంత చిల్లర విషయాన్ని కానీ షేర్ చేస్తాను, ఇలాంటి మంచివి ఎందుకు షేర్ చేయట్లేదు? నేను ఈరోజు లైవ్కి రావడానికి తన గురించి చెప్పడం కోసం లైవ్కి వచ్చాను. మీరు కూడా తన గురించి వేరే వాళ్ళకి తెలిసేలా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే వన్ థింగ్, తను నెక్స్ట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే హీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ స్పాన్సర్షిప్. తన దగ్గర ఉన్న డబ్బులు తన్ని పెట్టుకుని వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. కాబట్టి తనకి ఎవరైనా ఈ వీడియో చూస్తే నెక్స్ట్ టోర్నమెంట్కి ప్లే పార్టిసిపేట్ చేయాలి అంటే తనకు మనీ కావాలి. సో ఆ మనీ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే తను ఇంకా మన ఇండియాకి చాలా మెడల్స్ తీసుకురావచ్చు. అట్ ది సేమ్ టైం
సో తను రీసెంట్గా విన్ అయిన టోర్నమెంట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫిజిక్ లీగ్ ఐపీఎల్ అనమాట, క్రికెట్ ఐపీఎల్ కాదు, ఈ బాడీ బిల్డింగ్కి సంబంధించింది అనమాట. 2 మెడల్స్ సాధించాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచ్యులేట్ రాజా నరేంద్ర, నువ్వు ఇంకా ఇలాంటివి మన ఇండియాకి ప్రైడ్ తీసుకొచ్చే మూమెంట్స్ చాలా తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నీకు సపోర్ట్ చేయడానికి మీడియా రాకపోయినా మనం మనకుండే ఫ్రెండ్స్ సర్కిల్స్తో షేర్ చేయించి అందరికీ తెలిసేలాగా చేసి మీడియా కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి ఈ పని కోసం మనం షేర్ చేయాలి. చెడ్డవి ఎలాగో పాస్ అవుతుంటే మనం షేర్ చేయకపోయినా స్ప్రెడ్ అవుతుండే, కానీ ఒక మంచి పని మనం చేస్తేనే అవుతుంది కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ మీడియా ఎవరైతే ఉన్నారో, ఇన్కేస్ నాలెడ్జ్లో కూడా మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక పాయింట్ ఆలోచించండి, మన ఇండియా కోసం వాళ్ళు అన్ని ఇయర్స్ వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళ పెయిన్, ఎవరైనా ఒక 1 మంత్ కష్టపడాలంటేనే మనం లైట్ తీసుకుంటాం, అలాంటిది వాళ్ళు అన్ని ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా తను కష్టపడి ఇండియాకి ప్రైడ్ కోసం అంత కష్టపడితే జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అతన్ని తెలుసుకోవడానికి ఆరల్స్ తన గురించి చెప్పడానికి చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ద స్టేట్ వీఆర్ ఇన్. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అంటారు ఓకే మీడియా అంటే ఇది అది, ఇంకా అట్ ది సేమ్ టైం చేస్తుంది కదా, చేసేవన్నీ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని. కానీ చాలా బయట ప్లేసెస్కి వెళ్తే టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే వేరే స్టేట్స్లో స్పోర్ట్స్కి ఇచ్చేంత విలువ, అన్ని స్పోర్ట్స్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు, మన ఇండియా వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు రెస్పెక్ట్ దక్కట్లేదు అనే దా క్వశ్చన్కి మీ దగ్గరే ఆన్సర్ ఉంది. సో థింక్. అండ్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆరల్స్ ఇప్పుడు లైవ్ వాచ్ చేస్తారో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఏంటి అంటే మీకు తోచినంత మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ ఒక మంచి కాజ్, కాజ్ అంటే మన ఇండియా కోసం అండి, మన ఇండియా కోసం మనం ఒక షేర్ చేసి ఒక పర్సన్ని మనం ఎంకరేజ్ చేయకపోతే వేస్ట్, మనం ఎలాగో చేయలేకపోతున్నాం. కష్టపడే వాళ్ళన్నా అట్లీస్ట్ ఎంకరేజ్ చేయమని నేను హంబుల్ రిక్వెస్ట్గా కోరుతున్నాం మీ అందరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ.